మీడియా మిత్రులకు నమస్కారం. మీకందరికీ తెలుసు, గత 3 నెలల నుంచి తెలంగాణలో ఉన్న రైతాంగం మొత్తం వరి ధాన్యం పండించినందుకు మోడీ కేసీఆర్ కలిసి వాళ్లకు ఉరిశిక్ష విధించారు. గతంలో 1 కోటి ఎకరాలు వరి పండించాలి, చివరి గింజ వరకు నేను కొనుగోలు చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఈసారి 52 లక్షల ఎకరాలలోనే వరి ధాన్యం పండిస్తే, వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల సరైన సమయంలో ఐకేపీ కేంద్రాలు తెరవక, రవాణా వసతులు ఏర్పాటు చేయక, కోనే బస్తాలు ఒట్లు నింపడానికి ఇవ్వకపోవడం వల్ల నెలల కొద్ది కల్లాలలో కుప్పల మీద కాపలా కాసి తెలంగాణ రైతాంగం గుండెలు పగిలి చచ్చిపోతుంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా రైతుల చావులకు కారణమైనరు. ఈ రైతుల చావులను చూసి రైతులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒట్లు కొనుగోలు చేయాలి, చివరి గింజ వరకు కొనాల్సిందే, కేసీఆర్ నరేంద్ర మోడీ మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెబితే, వరి కొనకపోతే మిమ్మల్ని ఉరేయడం ఖాయమని చెప్పి ఊర్లలో రైతులందరూ కూడా తిరగబడ్డారు. ఆ పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహానికి లోనైన టీఆర్ఎస్ బీజేపీ ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకొని నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని తోడు దొంగలు ఇద్దరు కలిసి ఒకరినొకరిని దొంగలుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారు టీఆర్ఎస్ బీజేపీలో. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలకు భయపడి టీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు ఎంపీలు ఢిల్లీకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటాం, ఢిల్లీ మీద ఇక యుద్దమే అని ఒకసారి ఢిల్లీకెళ్లి అగ్గి ఉట్టిస్తామని ఇంకొకసారి కేసీఆర్ ప్రకటన చేసి ఢిల్లీలో 4-5 రోజులు పర్యటన చేసి ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. తెలంగాణ రైతుల యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయలే. కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని చెప్పి ఫామ్ హౌస్ కు వచ్చి పెగ్గు అట్టించి పండుకున్నాడు తప్ప రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయలే. మళ్ళొక్కసారి ప్రజల తిరుగుబాటును చూసి హుటాహుటిన మంత్రులను ఎంపీలను ఢిల్లీకి పంపించాడు. మీరందరూ చూసినారు, మంత్రులు ఎంపీలు ఈ వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసి ఈ వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులే కాదు, ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం ఉంది, దాన్ని కొనుగోలు చేయడానికి రాతపూర్వకమైన హామీ ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదు, ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేది లేదని టీఆర్ఎస్ మంత్రులు కేసీఆర్ నాయకత్వంలో చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పీయూష్ గోయల్ గారు, నరేంద్ర తోమర్ గారు తెలంగాణలో పండించిన ధాన్యమంతా కొంటాం, మేము కొంటామన్న కేసీఆర్ గారు ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తలేడు, ఈ రైతుల చావులకు కేసీఆరే కారణం, కేసీఆర్ మెడలు వంచి ఇప్పుడు వానకాలంలోనే కాదు వచ్చే యాసంగిలో కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనిపిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తరుణ్ చుగ్ గారు